Sangeeta Mobiles presents Geeta Govindam Success Function powered by Srimitra Township Projects, Radha TMT and KLM Fashion. తర్వాత రాబోతున్నటువంటి వ్యక్తికి మనుషులన్న, మానవత్వం అన్న, మర్యాదలన్న చాలా చాలా మర్యాద. ఆయనే వెన్నెల కిషోర్ గారు. యా, చిరంజీవి గారు వచ్చేటువంటి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా వస్తున్నారమ్మా, వచ్చినప్పుడే ఇటువైపే వస్తారు. ఇంతవరకు వచ్చి ఇటు రాకుండా వెళ్తారా చెప్పండి. మరీ మన ఏ రౌడీస్, ఏ గో టు యువర్ ప్లేసెస్ రే ప్లీజ్. వెన్నెల కిషోర్ గారు ప్లీజ్ బ్లెస్ మీ. అంటే నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉంది, ఫోకస్ అంతా అటే ఉంది. మొత్తం అందరి కళ్ళు అటువైపే చూస్తూ ఉన్నాయి కదా. ఏదో ఒకసారి చూద్దాం. లేదు, ఇంకా టైం ఉందంట. విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి గారు రావడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది. వెన్నెల కిషోర్ గారి మాటలు మిస్ అయిపోతారు. వచ్చి కూర్చోండి, ఆ రౌడీస్ వింటారండి మన మాట. మాటలు మిస్ అయితే ఏం పర్లేదు, అడే చూడండి. లేదండి, మీరు మాకు వెరీ సీనియర్ పర్సన్, మీ బ్లెస్సింగ్స్ అందరికి అవసరం కాబట్టి. అమ్మా, అక్కడ ఉండే రౌడీస్ అందరూ 2 చేతులు ముందర పెట్టి ఒకసారి ఆయన బ్లెస్సింగ్ తీసుకోండి. ఒకసారి మీరు ఆశీర్వదించేస్తే. అందరికి ఆశీర్వాదం. థ్యాంక్ యూ. సినిమాని పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలి తెలుస్తలేదు, నా ఫోకస్ కూడా అంతటే ఉంది. ఓకే, ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ పరశురామ్ గారు. బేసిక్గా మొత్తం నాకు గైడ్ అండ్ మెంటర్ అంతా ఆయనే సినిమాకి. అండ్ అలాగే ఒక ప్రముఖ లెజెండరీ పర్సన్కి నేను సారీ చెప్పాలి సభాముఖంగా, అది అన్నపూర్ణమ్మ గారు. సారీ అమ్మ, మీ గొంతు పట్టుకున్నాను 5 సార్లు, సో రియలీ సారీ. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ క్యారెక్టర్ పరశురామ్ గారికి. అండ్ కంగ్రాట్స్ ఫర్ విజయ్ భయ్య, థ్యాంక్ యూ. మంచి, నీకు నువ్వు వేరే యాటిట్యూడ్, అసలు ఐ లవ్ యువర్ యాటిట్యూడ్. ఏదైనా సరే ఇక్కడ ఉండి మాట్లాడదాం, ఏమైనా అంటే బట్టపేలు పెడతావు, తర్వాత బట్టల షాప్ పెడతావు, కేక్ అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ, అండ్ అందరికి థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ ద ట్వీట్స్ అండ్ ఎవ్రీథింగ్. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మీకు ఈ సినిమాలో విజయ్ ఒక సాంగ్ పాడాడు, మీకు తెలుసు కదా. విజయ్ పాడిన సాంగ్ మీకు కూడా బిగినింగ్ లైన్, ఐ థింక్ యూ నో ఇట్. యూ వాంట్ టు జస్ట్ హమ్ ద సాంగ్? వద్దండి ఇప్పుడు. యూ కెన్ యాక్చువల్లీ, అమ్మా మీరందరూ ఒకసారి ఆ ఫస్ట్ లైన్ పాడతారా? అది ఏది పాడండి. నాకు, నేను పాడలేనండి, నేను నేర్పిస్తానుగా. పలే పాడుతున్నారే. లైఫ్ గౌరవంతో వచ్చిన అభిమానంతో కూడినటువంటి మర్యాదతో మీరు పాడలేదు. మీ దగ్గర నా గొంతు రాదండి ఎక్కువ, సీరియస్లీ. అదేంటో, మా ఆయన కూడా అంతే రాదు. మీ ఇంపాక్ట్ అది. ఎనీవే, మీ క్యారెక్టర్ని మేము ఫుల్గా ఎంజాయ్ చేశాము సినిమాలో. ద హోల్ క్రెడిట్ టు పరశురామ్ గారు అండి, ఫ్రాంక్గా. అంటే ఒక విషయం చెప్పాలి, మేము ఓన్లీ ఆయన యాక్షన్ చెప్పే వరకు మా కొన్ని డైలాగ్ చెప్తారు, చేసేటప్పుడు యాడ్ అవుతుండే ఒక ట్రైన్ పక్కన డబ్బాలు యాడ్ అవుతున్నట్టు మాకు తెలియకుండానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పారనుకోండి, నేను వెళ్తాను యాక్షన్ అంటాడు, ఐ లవ్ యూ అంటాను, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు నేను ప్రేమిస్తున్నాను కమ్మ చెప్పు, నేను ప్రేమిస్తాను, నువ్వు అంటే చచ్చిపోతాను, నువ్వు అంటే చచ్చిపోతాను, ఇవన్నీ నాకు ఆయన చెప్తూ ఉంటారు, నేను తెలియకుండా చేసేస్తుంటాను, తర్వాత మాటలు చూస్తే ఇన్ని చెప్పాయినా డైలాగ్ అనుకుంటాను. సో అది నాకు తెలిసి రాహుల్ రామకృష్ణకి, మన విజయ్ భయ్యకి, అందరికీ తెలుసు. మనం ఓన్లీ అక్కడికి వెళ్ళినంతవరకే, ఆ తర్వాత మనకు తెలియకుండా నన్ను జరుగుతుంటాయి. అన్నపూర్ణమ్మ గారు గొంతు పట్టుకున్నప్పుడు కూడా కమ్మని పట్టేసి, గొంతు పట్టేసి ఎస్ పడతాను, కొరికే గొంతు కొరికే సార్, సార్ గొంతు గొంతు అంటే సార్ బావోదం సార్, కొరికే కొరికే కట్నం అడుగుతావి కొరికే అంటారు. అమ్మా నాకు అసలు తెలియరా, ఇది మీకు తెలియకుండానే మీరు గొంతు పట్టుకోవడం. నేను అక్కడ పట్టుకోవడం వరకు, ఆ తర్వాత నేను ఏం చేశానో నాకు తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రాంప్టింగ్, ఇక్కడ నేను యాక్టింగ్ అంతే. సో అందుకే ఇందులో జరిగిన ఏమన్నా నాకు నిజంగా మంచి కాంప్లిమెంట్స్ వస్తే ద హోల్ క్రెడిట్ గో టు పరశురామ్ గారు అండి, ఇది కన్ఫర్మ్. థ్యాంక్ యూ అందరికి, ఐ లవ్ యూ ఆల్. సో హీఈస్ అ హిప్నటైజింగ్ డైరెక్టర్. సూపర్ అండి, హీఈస్ అ హిప్నటైజింగ్ డైరెక్టర్ అండి. యా, ఇంకొకటి, మీరు అది కామెడీగా పాత్ర క్రియేట్ చేసినా సరే అందులో చాప కింద నీరులాగా ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు,
వరకట్నం గురించి, అవునండి, అండ్ అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్, కష్టపడే వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, అలాగే అన్యాయం చేసింది బామ్మైనా సరే గొంతు పట్టాలి, ఇలాంటివన్నీ మంచి మెసేజెస్ ఇచ్చారు. సారీ చెప్పాలి, తర్వాత సారీ చెప్పాలి. అన్నే సంస్కారహీనులైన సంబంధం కలిపినందుకు అన్నయ్యని చెంప మీద కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ వెనల్ కిషోర్ గారు, మీరు చేస్తున్న అన్ని పాత్రలు మాకు బాగా నచ్చుతున్నాయి, మేము సినిమాల్లో ఎంజాయ్ చేస్తున్నాం, చాలా మంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీ వల్ల. గాడ్ బ్లెస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా, చిరంజీవి గారు ఇంకా రాలేదు, వస్తున్నారు.